ప్రజా అవసరాలు గుర్తించి వాటికి అనుగుణంగా అధికారులు ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదేలేదని ప్రభుత్వ హామీలమల కమిటీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శాసన సభ్యులు కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. స్థానిక సంజీవారగర్ పురపాలక ఉన్నత పాఠశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులను ఆయన శంకుస్థాపన చేశారు. పాఠశాలలో అన్ని అవసరాలను గుర్తించకుండా కేవలం నిబంధనలకు అనుగుణంగా అంచనాలు తయారు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంచనాల తయారీపై మున్సిపల్ ఇంజనీరింగ్ ఏ రాఘవేని వివరణ కోరగా ఆమె సొంత పని పొంతరలేని సమాధానం నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉపయోగపడిన తీర్పు మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులు బాధ్యత లేకుండా ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కేంద్రపాలిత అన్నిటిలోకి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉండాలి. 100కి 100% అక్షరాస్యత సాధించి తీరాలని ఆయన ఒక యజ్ఞంలాగా పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ కూడా డ్రాప్ అవుట్స్ కానీ ఎక్కడ స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి కానీ ఆర్థికంగా వెనకబాటుతనం ద్వారా చదవలేకపోయిన విషయాన్ని కానీ ఎక్కడా ఉండకూడదని ప్రతి పిల్లవాడి తల్లికి సంవత్సరానికి 15,000 ఇచ్చి అమ్మఒడి ద్వారా స్కూల్కి పంపించే కార్యక్రమం చేపడతా ఉన్నారు. అలాగే స్కూల్కి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఇవాళ 100కి 60-70% స్కూల్స్లో సరైన టాయిలెట్ ఫెసిలిటీ లేదు, రన్నింగ్ వాటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, కూర్చోవడానికి బల్లలు బెంచీలు కుర్చీలు కానీ బెంచీలు కానీ లేకపోతే డెస్క్లు కానీ లేని పరిస్థితి. కొన్ని స్కూల్లో అయితే ఎలక్ట్రిఫికేషన్ కూడా కొన్ని జరగవలసినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న 45,000 స్కూల్స్ అన్నీ పూర్తి స్థాయిలో డెవలప్ చేసి అన్ని ఫెసిలిటీస్ కలిగించి ఇవాళ ఏదో ప్రైవేట్ రంగంలో వ్యాపారం చేసుకుని కోట్లు సంపాదించే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా